సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ ప్రస్తుత దేశ రాజకీయాలను కుదిపేస్తున్న అంశాల్లో పౌరసత్వ సవరణ బిల్లు కూడా ఒకటి. అసలు పౌరసత్వ సవరణ బిల్లు అంటే ఏమిటి? పౌరసత్వ బిల్ ఏం చెప్తుంది? పౌరసత్వ బిల్ సవరణ యొక్క ఆవశ్యకత ఏమిటి? లాంటి ప్రశ్నలకు సమాధానాలను ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశము పాకిస్తాన్ విడిపోయిన తర్వాత 1955లో పౌరసత్వ చట్టం చేశారు. దేశంలో పౌరులందరికీ పౌరసత్వం కల్పిస్తుంది ఈ చట్టం. ఈ పౌరసత్వ సవరణ బిల్ యొక్క ముఖ్య ఉద్దేశం సరిహద్దు దేశాల నుంచి వచ్చిన మైనారిటీ శరణార్థులకు మన దేశంలో పౌరసత్వం కల్పించడము, తమ దేశాల్లో రక్షణ లేదని ఆశ్రయం కల్పించాలంటూ వచ్చిన పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల నుంచి మైనారిటీలు పెద్ద సంఖ్యలో మన దేశానికి వలస వచ్చారు. వారిలో ముస్లిమేతర శరణార్థులు అనగా హిందూ, సిక్కు, బౌద్ధులు, జైనులు, పార్శివులు, క్రైస్తవులను ఉద్దేశించే పౌరసత్వం కల్పించేందుకు సవరణలు చేసింది కేంద్ర ప్రభుత్వం. అయితే ఇప్పటి వరకు ఈ చట్టంలో 4 సార్లు సవరణ చేసింది కేంద్ర ప్రభుత్వం. అయితే ఇప్పటి కూడా ఇంత వివాదం చోటు చేసుకోలేదు. అయితే ఈసారి సవరణలో ముస్లిం ప్రస్తావన లేకపోవడంతో అది వివాదానికి దారితీసింది. ఇదిలా ఉండగా ఈ బిల్లు ముస్లింలకు కూడా వ్యతిరేకం కాదన్నది కేంద్ర ప్రభుత్వం యొక్క వాదన. అయితే పౌరసత్వం బిల్లు యొక్క ఆవశ్యకత ఏంటి, సరితలు ఎలాగ ఉంటే కారణాలని తెలుసుకుందాం. శరణార్థులుగా సరిహద్దు దేశాల నుంచి వచ్చిన వలసదారులు భారతదేశ పౌరులుగా మారకుండా అడ్డుగోడగా ఉన్న 66 సంవత్సరాల క్రితం నాటి భారత పౌరసత్వ చట్టానికి సవరణలు అవసరమని ప్రభుత్వం భావించింది. సరైన ధృవీకరణ పత్రాలు లేకుండా భారతదేశంలో ప్రవేశించి కాలపరిమితిని దాటి దేశంలో కొనసాగే విదేశీయులను అక్రమ వలసదారులని అని అప్పటి చట్టం నిర్వచిస్తుంది. అయితే అప్పటి చట్టం ప్రకారం అక్రమ వలసదారిని తిరిగి వారి దేశమైనా పంపించాలి, లేకపోతే జైల్లో నిర్బంధించాల్సి ఉంటుంది. అయితే తాజా సవరణల వల్ల అలాంటి వలసదారులు కూడా అందరికీ మన దేశ పౌరులుగా నివసించడానికి పౌరసత్వం కల్పిస్తుంది. అయితే ముందుగా ఈ వలసదారులు తమ ఫలానా దేశానికి చెందిన వారమని నిరూపించుకోవాల్సి ఉంటుంది. మరియు 6 సంవత్సరాలు కనీసం భారతదేశం నివసించి ఉండాలి కూడా. ఈ కొత్త షరతులతో ఈ కొత్త సవరణలో అర్హతను పొందుపరిచింది సెంట్రల్ గవర్నమెంట్. అయితే ఈ వలసలు అనేది గడిచిన కొద్ది సంవత్సరాల్లో 1000 నుండి 1 లక్షల సంఖ్య చేరుకోవడం, దీని కారణంగా భారతదేశంలో ప్రజాస్వామిక ప్రక్రియ అయినటువంటి ఎన్నికల్లో నిర్ణయాత్మక పాత్ర పోషించేంత పరిస్థితి రావడంతో మోడీ ప్రభుత్వం అక్రమ వలసలని తీవ్రంగా పరిగణించింది. ఎలాంటి దమనకండ అణచివేత లేనప్పుడు ఇస్లామిక దేశాల్లోని పౌరులు కూడా భారతదేశంలో అక్రమంగా ప్రవేశించినప్పుడు వాళ్ళని తిరిగి దేశం పంపడం అవసరమని ప్రభుత్వం ఉద్దేశం. ఈ పై కారణాల మేరకు తాజాగా కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ బిల్లులో సవరణలు కూడా చేసింది. సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్లో ఇవి కొన్ని ముఖ్యమైన పాయింట్స్ అండి.